नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ ब्रेकफास्ट में हेडलाइन सदरन जोनल काउंसिल समावेश एर्पाटलपै सीएम जगन समीक्ष पाल्गोन्न मंत्रुलु पलुवुरु उन्नताधिकारुलु టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ విహారయాత్రకు వచ్చినట్లు చంద్రబాబు ఏపీకి వచ్చి వెళ్తున్నారంటూ సెటైర్ తిరుమల శ్రీవారిని దర్శించుకునే వెళ్ళే రోజా దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రసాదించాలని కోరుకున్నామే నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న 29న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మేకతోటి సుచరిత హాజరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వహించనున్న ఈ సమావేశాలకు ఏపీ ఆతిథ్యం ఇస్తుంది ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు ప్రత్యేక ఆహ్వానితులుగా పాండిచ్చేరి అండమాన్ నికోబా లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కేంద్ర రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు కీలకమైన అంశాలు చర్చకువచ్చే అవకాశం ఉంది విహారయాత్రకు వచ్చినట్లు చంద్రబాబు ఏపీకి వస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగామ సురేష్ మండిపడ్డారు బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఆయన కుమారుడు దత్తపుత్రుడు ఇల్లు హైదరాబాద్లోనే ఉన్నాయని వీరంతా రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు చంద్రబాబు ఫ్యామిలీ ఓట్లు కుప్పంలో లేవు చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చేవారని ప్రజలు నమ్మరు అమరావతిలో ఇళ్ల పంపిణీ అడ్డుకుంది చంద్రబాబు కాదా బద్వేల్ తీర్పులో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది పాదయాత్ర పేరిట అమరావతి జనాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు నందిగామ సురేష్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించింది ఒకటే వీళ్ళెవ్వరితో మాకు అవసరం లేదు వీళ్ళంతా హైదరాబాద్ వాసులు కాబట్టి ఎప్పుడప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటారు ప్రకాశం బ్యారేజ్ చూసి వెళ్ళడానికో లేకపోతే వైజాగ్ చూసి వెళ్ళడానికో వస్తారు కాబట్టి వీళ్ళని మేము పట్టించుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కక్ష కట్టినట్టుగా తీర్పు ఇస్తే ఇంకా కూడా అర్థం కాకుండా వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి గొడవలు పెట్టి ఏదో రకంగా ప్రలోభ పెట్టి అయినా సరే గొడవలు పెట్టి ఏదో రకం చేయాలని చూస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఉపేక్షించేది లేదు దాన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది 2024లో చూస్తారు వీళ్ళు 2024లో 23 అనుకుంటున్నారు కానీ ఆ పై 3 వచ్చే పరిస్థితి కూడా కనిపించదు ఇక ఏకంగా మరి దత్తపుత్రుడి విషయం అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఆయన ఎవరిని ప్రశ్నించలేడు ఆయన ఎవరిని క్వశ్చన్ చేయలేడు కాబట్టి ఎక్కడన్నా మేలు జరుగుతుంటే అక్కడ మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి వాళ్ల వలన ఈ రాష్ట్రం బాగుపడిద్దని రాష్ట్ర ప్రజలు అనుకోవడంలా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ రక్షకుడిగా పనిచేస్తూ ఉన్నాడు మరి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే కోరుకున్నారో ఆయన పాలన ఏమైతే చెప్పారో ఆయన ఎటువంటి చట్టాలు కోరుకున్నారో అవన్నీ కూడా ఆయన ఆంక్ష ఆయన కోరిక మేరకు ఈయన పనిచేస్తున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తిన పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే ప్రతిపక్ష నాయకులందరూ కూడా ప్రతిపక్షం కూడా లేదు వాళ్ళకి ఆ స్థితి కోల్పోయారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలే ఏ వ్యక్తి అయినా గమనించాల్సింది ఒకటే మీరు పతనం అయిపోయారు పతనం వైపు మిమ్మల్ని ప్రజలు నడిపించారు కాబట్టి ప్రశాంతంగా హైదరాబాద్ లో శేష జీవితం గడపడం చాలా మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరక చతుర్దశి పర్వదినాన దీపావళి వెలుగుల ప్రతి ఒక్కరూ జీవితాలలో వెలుగులు రావాలని కోరుకుంటున్నారు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు కొంచెం
ఫినిషింగ్ ఫోటో ఇచ్చారు టెంపుల్ ఫోటో ఏ కృష్ణ బిన్నేరా నువ్వు అడిగే తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవర మండలంలో ముందుగానే వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను పరిశీలించారు. ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేయకుండా ఆక్సిజన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఏపీ లోకల్ ఛానల్తో మాట్లాడారు. గోకవర మండలంలో ఆక్సిజన్ లేక ఎంతో మంది పేదవాళ్లు తమ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగానే ప్రభుత్వం మేలుకోవాలని టీడీపీ నాయకులు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవర మండలంలో ముందుగానే వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను పరిశీలించారు. ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేయకుండా ఆక్సిజన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఏపీ లోకల్ ఛానల్తో మాట్లాడారు. గోకవర మండలంలో ఆక్సిజన్ లేక ఎంతో మంది పేదవాళ్లు తమ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగానే ప్రభుత్వం మేలుకోవాలని టీడీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు హాస్పిటల్కి వచ్చి మెమరాండం ఒకటి ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే గత 2 సంవత్సరాలుగా మనం కరోనాతో చాలా బాధపడుతున్నాం. చాలా ముఖ్యమైన వాళ్ళని కూడా పోగొట్టుకోవడం జరిగింది. మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ జారీ చేసే కార్యక్రమంలో అసలు హాస్పిటల్లో ఏమేమి ఉన్నాయి, అసలు కరోనా వస్తే వీళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అన్న దాని మీద పరిశీలించడానికి రావడం జరిగింది. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం, ఆవిడే కూడా స్పందించి ఇలాగా ఆక్సిజన్ సిలిండర్స్ ఖాళీగా ఉన్నాయని చెప్తుంది. దాన్ని కూడా ఒక వారం రోజుల్లో పరిశీలి చేసుకోమని, రాబోయే కాలంలో మనుషులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని మా తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. నా పేరు చింతల రామకృష్ణ, గోకవరం మండల రైతు అధ్యక్షుడిని. మేము ఇవాళ ఎత్తిన మా తెలుగుదేశం పార్టీ తరఫున కలవడానికి ఆల్రెడీ ముఖ్య కారణం సెకండ్ వేవ్లో గోకవరంలో చాలామందిని కోల్పోయాం. థర్డ్ వేవ్ ఆల్రెడీ చాలా సెకండ్ వేవ్ మీద చాలా ఉధృతంగా వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ సెకండ్ వేవ్లో ప్రభుత్వం ఏమో ఆరోగ్యశ్రీ ఉంది, మీకు ఫ్రీ వైద్యం అని చెప్తుంది. గోకర్లో చాలామంది లేని వాళ్ళు, పేదింటి మనుషులు లక్షల లక్షలు రాజమండ్రి హాస్పిటల్కి డబ్బులు కట్టలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు హాస్పిటల్కి కూడా వెళ్ళాక. అందుకని చెప్పి గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఎక్విప్మెంట్ ముందే ప్రిపేర్ చేసి ఉంచితే సామాన్య జనాలకు ఇక్కడ అందుబాటులో ఉండాలి, ప్రాణాలు రక్షించామని చెప్పి మా తెలుగుదేశం తరఫున ప్రెసిడెంట్ గారు, ఎస్సీ జిల్లా అధ్యక్షులు మేము అందరం కలిసి మేము ఆల్రెడీ ముందస్తు చర్యగా మాట చెప్తున్నాం. లేకపోతే పార్టీ తరఫున తదుపరి కార్యకర్తగా చాలా ఉధృతంగా ఉంటుంది. ఉధృతంగా తీసుకెళ్ళి మొత్తం అంతా సరే ముందు అర్జెంటుగా ఇక్కడ కరోనా కోవిడ్ సంబంధించిన ఆక్సిజన్ సిలిండర్లు అని చెప్పి సిద్ధం చేయాలని చెప్పి మేము డాక్టర్ గారికి చెప్పి వస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా మెలిపుట్టి మండల కేంద్రం ఏ ప్రమాదం జరిగితే తమకు ఎందుకని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. రోడ్లపై కుక్కలు స్వైర విహారం చేస్తున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేదు. రాత్రి సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒంటరిగా రోడ్డు మీదకి వెళితే ఏం ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.
తో దీపావళి షాపులకు అనుమతులు ఎస్ఐ శివనాగబాబు వెల్లడి. దుకాణదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని 14 షాపులకు అనుమతులు. సంత మార్కెట్ సమీపంలో దీపావళి సామాన్ల దుకాణాలకు అనుమతులు ఇచ్చినట్లు ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. ఏపీ లోకల్ ఛానల్ ద్వారా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ దగ్గరుండి తమ పిల్లలతో దీపావళి సామాన్లను కల్పించాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ దీపావళి సామాన్లను కొనుగోలు చేయాలని ఎస్ఐ శివనాగబాబు తెన్నారు. మండలంలో మొత్తం 14 షాపులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. షాపుల వాళ్ళ యజమానులందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. మేము కూడా విజిట్ చేయడం జరిగింది. అమరాల సంస్థలో షాపులు కూడా ఏ విధమైన అమాంతర సంఘటనలు జరగకుండా ప్రికాషన్ తీసుకునే విధంగా షాపులు అరేంజ్ చేయడం జరిగిందండి. షాపులు వెళ్ళి కొనుక్కున్నప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళి కొనుక్కుని పిల్లలతో వెళ్ళిపోకుండా ఇద్దరు వెళ్ళి కొనుక్కుని ఇంటి కూడా పిల్లలు నాకు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ పండుగ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి అందరికీ దీపావళి పాటను తెలియజేస్తున్నాను. మా మండలంలో మొత్తం 4 సార్లు ఇవ్వడం జరిగిందండి. ఒకటి గోపవరంలో 10 షాపులు అండి, కామరాజపేటలో ఒకటి, కొత్తపల్లిలో 2, అంటుకొని 1 షాపు ఇవ్వడం జరిగిందండి. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామం జాతీయ రహదారి ఆనుకురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన అంజుకంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది. అంజుకంటి ఆసుపత్రి ఫౌండర్ డాక్టర్ దూపం తేజేశ్వర్ వరప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవి ఆధ్వర్యంలో సోమవారం కంటి ఆసుపత్రి ప్రారంభించారు. అంతకుముందు విశాఖ జిల్లా పాడేరు గిరిజన బాలికలు చేసిన సాంప్రదాయ నృత్యం సమావేశంలో అందరినీ ఆనందింపచేసింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ రత్నబాయి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఫౌండర్ తల్లిదండ్రులు దూపం సత్యం దంపతులు, చిట్ల కిరణ్, సత్యంశెట్టి సీతారాం, రాజరాజేశ్వరి పీఠాధిపతి అప్పల నరసింహరాజు, చందుర్తి సర్పంచ్ ప్రసాద్, ధర్మవరం, ప్రతిపాడు పరిసర ప్రాంతాల నుంచి గ్రామస్తులు, పలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు ఏనన్నా మనం మీటింగ్ పెట్టేసిన వాళ్ళు పనాపుకొని రావాలి. అదే సార్లు చెప్పడం ట్రై చేస్తున్నారు. దానికి ముందే ప్రిపేర్ అయ్యాం సార్, ఎందుకంటే ఇది మేము ట్రైబల్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం. ఓపీ అంతా 1 గంటకి స్టార్ట్ అయ్యేది. ఆరు ఉపాధి ఆపుకొని రావాలి. ఆపరేషన్కి మనం తీసుకెళ్ళిపోతాం కాకినాడ. ఇంట్లో పరిస్థితులు తెలియదు. ఎన్నోసార్లు మిస్ అలాగని రాజానగరం నుంచి తుని వరకు 6 నెలలు తిరిగితే అక్కడ ఓపీ చూసుకొని లంచ్ ఎగరేసి ఇలా తిరుగుతూ తిరుగుతూ 6 నెలలు తిరిగితే లాస్ట్లో హోప్ వదిలేద్దాం అనుకున్న అసలు దొరకపోవచ్చేమో అని ఒకరోజు నాడు 5:30 ప్రాంతం లాస్ట్ నవంబర్ ఆగస్టులో ఇది స్టార్ట్ చేస్తాం. ఆగస్టులో స్టార్ట్ చేసినప్పుడు పొంతంతా బురద పట్టేసి రాలేకపోయాను. రకరకాలుగా ఇబ్బందులు పడ్డాం. వాటర్కి అతను హెల్ప్ చేశారు, కరెంట్కి ఎక్కువ హెల్ప్ చేశారు. డాక్టర్స్ రివర్స్ అనుకుంటారు మీరు. డాక్టర్స్ మీ లైఫ్ బెటర్ చేయడం కాదు, మీరు రాకపోతే మాకు పని ఉండదు. నిజం చెప్తున్నా, భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం కాబట్టి ఎంతో మందితో చెప్తాం. ఏ డాక్టర్ దేవుడు కాదు. జిల్లా మెలిపుట్టి మండలంలోని గోకర్ణపురం గ్రామంలోని సచివాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐటీడీఏపీఓ నవ్య సచివాలయానికి వచ్చి నువ్వు ఏం పని చేస్తున్నావని డిజిటల్ అసిస్టెంట్ నవీన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలా అయితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎంపీడీఓ చంద్రకుమారికి హెచ్చరించారు. ఇక్కడ 15 గ్రామాలు వచ్చిన రోడ్లు కలిస్తాను. ప్రధానమంత్రి పథకం యోజనలో అది గ్రాంట్ అయింది. అక్కడ నుంచి ఏ రోజు కూడా అభివృద్ధి కూడా అవ్వలేదు. చాలా గ్రామాలు ఇప్పుడు 6 పంచాయతీలు కనీసం 3-4
ఈ రోజు దివంగత స్వర్గీయ శ్రీ కింజరపు ఎర్రనాయుడు 9వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు పార్లమెంటరీ సభ్యులు శ్రీ కింజరపు రామమోహన్ నాయుడు నందిగామ వెళుతున్న సమయంలో టెక్కలి జగతిమెట్టు జంక్షన్ లో టెక్కలి పోలీస్ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. అడ్డుకుంటే 2 రోజులు ధర్నాకు దిగుతారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అనడంతో జనసమూహం చూసి పక్కకు తప్పుకున్నారు పోలీసులు. హోరాహోరీగా జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నేను సైతం అంటూ చీకట్లను చీల్చుతూ పగలతో పరిగెడుతూ అవమానాలు భరిస్తూ అవకాశాన్ని అందిపుచ్చుకుని నియోజకవర్గం మొత్తం కలిగి తిరిగి చాకలి బిడ్డల్ని ఏకం చేసి గడప గడపకు తలుపు తట్టి మేము సైతమని నిరూపించి ఈరోజు ఈటెల రాజేందర్ గారిని గెలిపించిన చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీలక్ష్మి అక్కకు ఉద్యమాభివందనాలు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13 రోజుల పాటు ఆకలిని పక్కకు పెట్టి అలుపెరగని ప్రచారంలో మునిగి మభి పెట్టే వాళ్లకు కాళ్ల కింద తొక్కిపట్టి అవమానాలకు ఆమడ దూరంలో విసిరేసి ఈటెల గెలిపే లక్ష్యంగా ముందుకు నడిచి ఈరోజు ఈటెల రాజేందర్ అన్న గెలుపుకు ప్రధాన పాత్ర పోషించిన శ్రీలక్ష్మి గారికి వందనాలు. అక్క తలుచుకుంటే ఆగదు, సునామి ఎదురొచ్చినా తన నడక ఆపదు అనడానికి ఈటెల గెలిపే సాక్ష్యం. రుణాలు ఆర్థిక అభివృద్ధికి మూలాలుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లాలో 26 బ్యాంకుల సమన్వయంతో రుణ వితరణ మహోత్సవ కార్యక్రమం మంగళవారం స్థానిక ఎస్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ సులభంగా రుణాలు మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు. బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు ప్రయోజనం కలిగించాలని ఆయన చెప్పారు. రుణాలతో ఆర్థిక అభివృద్ధి చెందాలని, అదే సమయంలో రుణాలు తిరిగి చెల్లించాలన్నారు. తద్వారా ఇంకా కొంతమంది రుణాలు పొందగలరని చెప్పారు. బ్యాంకులు ప్రజల అవగాహనతో నడుచుకోవడం వలన వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం కిరణ్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బీవీబీడీ హరిప్రసాద్, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ మిలింద్ చౌలాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి అందించే సేవల్లో అనేక వివిధ పథకాలు, వివిధ స్కీములు సులభతరంగా లబ్ధిదారులకు అందే విధంగా మరి రుణం అందించి మళ్ళీ సకాలంలో దాన్ని వెనక్కి తీసుకొని వెనక్కి వసూలు చేసి ఈ వ్యవస్థకం పెట్టిన త్రూ బ్యాంక్ ఆన్లైన్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే మీ అకౌంట్లోకి వచ్చే ప్రజలకి, ఖాతాదారులకి ప్రతి ఒక్కటి బ్యాంక్ ద్వారానే వస్తాయి కనుక బ్యాంకర్స్ మరింత బాధ్యతాయుతమైనటువంటి రోల్ పెరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థలో మీ తాలూకా సులభతరమైనటువంటి ఉన్నారు. మరి ఈరోజు దేశంలో ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడం కోసం నగదు పంపిణీ పెంచడానికి, చలామణి పెంచడానికి రుణ వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భం ఇది. మరటువంటి సమయంలో బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వారు కూడా వాటి ద్వారా అభివృద్ధి చెంది రుణాలు సకాలంలో తిరిగి చెల్లించే దిశగా మరి లబ్ధిదారులు కూడా మరి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్ నందు ఏపీసీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అలాగే శ్రీమతి పాలెపు లక్ష్మీ ధర్మారావు ఎంపీపీ మరియు జెడ్పీటీసీ సభ్యులు నేల కిషోర్ స్పోర్ట్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పేయల భూలక్ష్మి చిట్టిబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఎన్ సూరిబాబు రాజు, స్థానిక సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, సొసైటీ చైర్మన్ జే బాలయోగి, మహిళా పోలీసులు, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్ని గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రేపు రాష్ట్ర స్థాయికి ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళని నేషనల్ స్థాయికి కానీ అంతర్జాతీయ స్థాయికి కానీ తీసుకువెళ్లే ఒక గొప్ప ప్రక్రియలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్ని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మన కాట్రేనికోన మండలంలో ఈరోజు నాచేంద్ర మీదుగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి వేదిక మీద ఉన్న పెద్దలు ఎంపీబీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే చక్రం గారికి, మార్కెటింగ్ చైర్మన్ చిట్టిబాబు గారికి. కోడి రామమూర్తి స్టేడియంలో అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులకు తక్షణమే 2 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలియుగ భీముడు కోడి రామమూర్తి 139వ జయంతి సందర్భంగా కేఆర్ స్టేడియం ఎదుట ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సరైన పర్యవేక్షణ లేక కేఆర్ స్టేడియం నిర్మాణం నత్తనడకగా సాగాయని, ముందుచూపు సరైన ప్రణాళిక లేకపోవడమే ప్రస్తుత స్థితికి కారణమని చెప్పారు. ఇటీవలే క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటన సందర్భంగా పాత పనులు బకాయిలు విడుదలకు హామీ ఇచ్చారని, నూతన ప్రతిపాదనల కోసం చూస్తున్నట్లు చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి సుందరరావు, సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వాహకారి కె సూర్యప్రభాకర్, డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్, హెడ్ కోచ్ టీదా తాసిల్దార్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ప్రావీణ్యత ఇతర దేశాల్లో చాటి చెప్పి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చినటువంటి ఉత్తమమైనటువంటి వ్యాయామ క్రీడాకారుడైన ఆయన పేరునే మన శ్రీకాకుళం జిల్లాలో మరి కోడిరామూర్తి స్టేడియం కూడా మనకి మొదటి నుంచి ఉన్నటువంటిది. ఎన్నో వేల లక్షల మంది క్రీడాకారులకు ఆదర్శవంతమైన క్రీడాకారుడు కోడిరామూర్తి గారు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే.
ప్రపంచవ్యాప్త ఇతర దేశాల్లో కూడా మరి తన తాలూకా వ్యాయామ విద్యలు చెప్పి తన తాలూకా ఒక సక్సెస్ కంపెనీ కూడా పెట్టి తద్వారా మరి భారతదేశ కీర్తిని ప్రతిష్ఠింపజేసినటువంటి వ్యక్తి అలాగే ఆయన స్వతహాగా ఒక ఉపాధ్యాయుడు మరి అలాగే ఒక పిఈటిగా ఉండి తన తాలూకా శక్తి పాఠవాలని ఇతరులకు కూడా నేర్పేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అలవాడు విజయనగరంలో అతను చదువుకొని మరి అక్కడ క్రీడలకి ప్రోత్సహించినటువంటి వ్యక్తి క్రీడాకారుడిగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరి చేత మన్నన పొందినటువంటి మరి మేలుజాతి వ్యాయామ యోధుడు నిర్మాణం జరగాలి మన క్రీడాకారులందరికీ అలాగే అనేక మంది ఈ జిల్లాలో ఉన్న పౌరులకు కూడా మరి వ్యాయామం చేసుకునే దానికి వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండేది ఇది కోడి రామమూర్తి 139వ సంవత్సర జన్మదిన వేడుకలను శ్రీకాకుళం జిల్లా క్రీడా సాధికార సంస్థ అధికారులైన బడి శ్రీనివాస్ కుమార్ డాక్టర్ కె శ్రీధర్ గారంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డాక్టర్ గుండవాల మోహన్ కు ఘనంగా సన్మానం చేశారు. దీనికి గల కారణం ఆయనకు అంతర్జాతీయ స్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ పురస్కారం రావడం ప్రధాన కారణం. ఈ సందర్భంగా జిల్లా క్రీడా సాధికార సంస్థ ప్రాధికార సంస్థ అధికారులైన డాక్టర్ బి శ్రీనివాస్ డాక్టర్ శ్రీధర్ కి ఆయనకు సందర్భంగా అభినందించారు. అనంతరం డాక్టర్ గుండబాల మోహన్ మాట్లాడుతూ తనకు వచ్చిన అంతర్జాతీయ స్థాయి పురస్కారాన్ని కీర్తిదేశులు కోడి రామమూర్తికి అంకితం చేస్తున్నట్లు సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సిహెచ్ రాజేశ్వరి, ఎల్ దిలీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పండితులకి, వ్యాయామ ఉపాధ్యాయులకి, క్రీడా అభిమానస్తులకి అందరికి కూడా నా నమస్కారం. నా పేరు డాక్టర్ గుండపాల మోహన్. నేను పెద్దపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బీఈటీగా పనిచేస్తున్నాను. నాకు ఈరోజు అంతర్జాతీయ స్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు అవార్డుని వరల్డ్ జీనియస్ రికార్డ్స్ వారు నాకు ప్రదానం చేశారు. అయితే నాకు వచ్చిన ఈ ప్రపంచ స్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు అవార్డుని కోడి రామమూర్తి గారికి నేను ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను. ఇక మరిన్ని కోడి రామమూర్తి గారితో ఒక ఆశయాలు కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డిఎస్డిఓ గారు శ్రీనివాస గారికి మరియు డిఎస్డిఓ గారు ఆంధ్రవాడ అయినటువంటి డాక్టర్ శ్రీధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పాలకొండ పట్టణంలో అనధికార కట్టడాలపై దృష్టి పెట్టిన కమిషనర్ నడిపిన రామారావు సచివాలయముల ప్లానింగ్ సెక్రటరీలతో కలిసి ఈరోజు ఉదయం పట్టణంలో పలు ప్రాంతాలు సందర్శించి అక్రమ కట్టడాలు ఆపించారు. బిల్డింగ్ యాజమానులకు నోటీసులు ఇవ్వవలసిందిగా సచివాలయ సిబ్బందికి, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఆదేశించారు. అక్రమంగా కట్టడాలు కడితే సహించేదిలేదన్నారు. పాలకొండ పట్టణంలో అక్రమ కట్టడాలు ఇంకా ఏమైనా ఉంటే వాటిని వెంటనే గుర్తించి తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా కమిషనర్ వారు సిబ్బందిని ఆదేశించారు. అక్రమ కట్టడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే జరుగుతుందన్నారు. సూత్రాలను మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకొని వాటి మీద అవగాహన చేసుకొని అవి అక్రమం అయితే కొనొద్దని, అలాగే సక్రమంగా ఉన్నట్టయితే వాటిని మీరు కొనుక్కున్న ఇబ్బందులు ఉండవని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తూ, ఒకవేళ ఏదైనా ఈ లేఅవుట్స్ సంబంధించి సమాచారం మీకు ఏదైనా కావాల్సి ఉంటే మా కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చినముషిటివాడ సర్వే నంబర్ 113లో నివాసపుట్టిన వికలాంగ వృద్ధురాలి గొల్లవిల్లి సోములమ్మకి 1993లో నాటి ప్రభుత్వ రాజ్యసభ సభ్యులు ద్రోణంరాజు సత్యనారాయణ నష్టపరిహారం కింద ఇచ్చిన భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి న్యాయించారని ఆ ప్రాంత ఎస్సీ కాలనీ అధ్యక్షులు ఆర్ బాబ్జీ కోరారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అప్పటి నుండి ఆర్థిక స్తోమత లేని వృద్ధ వికలాంగులు ఆ స్థలంలో రేకుల షెడ్లోనే నివాసం ఉంటుందని, ఆ స్థలం పక్కనే ఉన్న ముప్పులూరు శాస్త్రి ఆయన బామ్మర్ది శ్రీనివాసులు కొంతమంది రాజకీయ నాయకులు ఎంఆర్ఓతో కుమ్మక్కై ఆ వృద్ధురాల నుండి స్థలం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నా పేరు ఆర్ బాబ్జీ అండి. చిన్నమూసువాడదారి శాంతినారాయణ ఎస్సీ కాలనీ ప్రెసిడెంట్ అండి. ఈమె గొల్లవెల్లి శోభనమ్మ. ఈమెకు గతంలో ద్రోణరాజు గారు హయాంలో మేఘాది రిజర్వాయరు డామ్ కట్టడానికి ప్రభుత్వం
తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అక్కడ ఈ గొల్లవెల్లి సోనమ్మకు ఉన్నటువంటి స్థలం ఆ రిజర్వేర్కి వెళ్ళిపోవటం వల్ల ప్రభుత్వం వారు నష్టపరిహారంగా సర్వే నెంబర్ 113లో 1993 సంవత్సరంలో 232 గజాలు స్థలం వారికి గవర్నమెంట్ వారు ఇవ్వటం జరిగింది. దానికి పట్టా కూడా ఇచ్చారు. అయితే ఈ వీడి అక్కడ ఆ స్థలంలో పాకేసుకొని నివాసం ఉంటుంది. ఆ పక్కనే ఉప్పులూరి శాస్త్రి గారు రెండు పట్టాలు ఆయనకు ఉన్నాయి. ఆ రెండు పట్టాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈమె ఒక్కరితే ఉండడం కారణం ఏంటంటే అతను ఈమె వెనకాతలు ఎవరు లేరు సపోర్ట్ అన్న ఉద్దేశంతో దురాస్తో ఆ స్థలాన్ని కూడా ఆక్రమించుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో మరి కొంతమంది రాజకీయ నాయకుల సపోర్ట్తోను మరి అందరితో మరి కలిసి మాట్లాడి ఈమె స్థలాన్ని ఆక్రమించుకోవాలన్నటువంటి చేస్తూ ఉన్నప్పుడు మరి కలెక్టర్ గారికి ఆర్డీఓకి మరి హైకోర్టు కూడా పెట్టినప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ను కూడా ఆ తహసీల్దార్ గారు చూసి కూడా దానికి ఏమి న్యాయం చేయకుండా మా దగ్గర రికార్డ్స్ ఏమీ లేవు కాబట్టి మేమేమి చేయలేము నా రూల్ ప్రకారంగా నేను చేసుకెళ్తాను నేను దీనికి ఏం చేయలేననిసి ఆయన చెప్పడం జరిగిందండి. కాబట్టి మరి పత్రికా విలేకరులందరూ కూడా మీరు తగు న్యాయం చేయాలని మరి ఆ సోమనామకి తగు న్యాయం చేయాలని ఆ స్థలం ఆమెకి ఇప్పించే వరకు మీరు పోరాడతారని మేము సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. అంటే రికార్డ్స్ అవి అతను చూపిస్తున్నాడు ఆవిడ నకిలీ చూపించి ఇది మా తెలిసి అతను వాదిస్తున్నాడు. పెద్ద పన్ను వేయద్దు ఆస్తి పన్ను పెంచొద్దంటూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ముమ్మిడివారం నగర పంచాయతీ పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కోవిడ్ కష్టాలతో అల్లాడుతున్న సామాన్య ప్రజానీకానికి ధరల పెరుగుదల గుదివండలా మారిందని సిపిఎం నాయకులు బూదే దుర్గాప్రసాద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం షరతులకు రాష్ట ప్రభుత్వం తొలగి ప్రజలపై చెత్త పన్ను ఆస్తి పన్ను వేయడం దారుణమని విమర్శించారు. కరోనా వల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వారిని అడ్డుకోవాల్సింది పోయి వారిపై భారం మోపడం దారుణమన్నారు. పన్నులు వేయడాన్ని నిరసిస్తూ నగర పంచాయతీ పరిధిలోని 20 డివిజన్లలో చెత్త పన్నుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నట్లు తెలిపారు. మేము సిపిఎం పార్టీకి ఒకటే చెప్పదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ప్రజలు ఆదుకోవాల్సింది పోయి ఇలాగ పన్నుల భారాల మీద వాళ్ళకి భారాలేయడం అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తులైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధానాలు విడనాలపోతే కనుక భవిష్యత్తులో సిపిఎం పార్టీకి అనేక పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.